డియర్ స్టూడెంట్స్ మరియు వర్కింగ్ అకౌంటెంట్స్, నా యొక్క ఎక్స్పోర్ట్ టాలీ ట్రైన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నా ఛానల్లో పాత వీడియోస్లో మాత్రం నా యొక్క ఛానల్ పేరు స్మార్ట్ టాలీ ట్రైన్ అని ఉంటుంది, దానికి మార్చడం జరిగింది. ఇప్పుడు పేరు దాన్ని మార్చింది, కొత్త పేరు ఎక్స్పోర్ట్ టాలీ ట్రైన్. ఒక నుంచి దాన్ని గమనించండి. ఓకే, ఈరోజు మనం నేర్చుకునేటువంటి టాపిక్ ఏంటంటే ఈ టాలీ ట్రైన్ లేటెస్ట్ రిలీజ్ అంటే ఏంటంటే, యాక్చువల్గా టాలీలో వెర్షన్స్ అని ఉంటాయి, అప్డేటెడ్ మోడల్ అనమాట, అప్డేటెడ్ సాఫ్ట్వేర్ వెర్షన్ అంటాం. వెర్షన్స్ ఉంటాయి, ప్రతి వెర్షన్లో లేదంటే రిలీజెస్ అని చెప్పి అదే వెర్షన్లో ఈ యొక్క చట్టంలో జిఎస్టీ యాక్ట్లో వచ్చేటటువంటి అప్డేట్స్ని, గవర్నమెంట్ ఇచ్చే నోటిఫికేషన్స్ని ఇన్కార్పొరేట్ చేసి కొత్తగా సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తారు. దాన్ని మళ్ళీ కొత్తగా పాతదాన్ని అప్డేట్ చేస్తే దాన్ని ఆల్రెడీ యూజ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, సో దాంట్లో అప్డేట్ కావాలి. అందువల్ల ఆ ప్రాబ్లం లేకుండా ఆ రోజు నుంచి యూజ్ చేసే వాళ్ళ కోసం వాళ్ళు ఏం చేస్తారంటే, వెర్షన్లో రిలీజ్ అని చెప్పి కొత్త రిలీజ్ చూపుతుంటారు, కొత్త రిలీజ్ని డిస్ట్రీట్ చేస్తారు అనమాట. అంటే 1.0 ఉంది, ఏదో కొన్ని అప్డేట్ చేసి 1.1 అను, 1.0.1 అను, ఏదో ఒక నంబర్, ఆ యొక్క రిలీజ్ నంబర్తో వాళ్ళు రిలీజ్ చేస్తారు. సో మన లేటెస్ట్ రిలీజ్ వచ్చి 4.1. సో ఈ యొక్క టాలీ ప్రైమ్ అనేది వెర్షన్, దాంట్లో రిలీజ్ 4.1. ఈ టాలీ ప్రైమ్కి ముందు ఈఆర్ టాలీ, ఈఆర్టీ 9, దాంట్లో 1 నుంచి స్టార్ట్ అయ్యి 6.6.3 వరకు ఉంది. తర్వాత టాలీ ప్రైమ్ చేసింది, ఆ ఈఆర్టీ 9కి ముందు కూడా సింపుల్గా టాలీ అని ఉంది అని అది. సో ఇస్తే అనమాట, సో నేను ఈ యొక్క ప్రశ్న ఏం చేస్తాను అంటే, టాలీ లేటెస్ట్ రిలీజ్ 4.1 తీసుకొని దాన్ని ఎలా మనం డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేస్తేనే మనం ఆ టాలీ ట్రైన్లో వర్క్ చేయడం వీలవుతుంది. కాబట్టి ఎలా డౌన్లోడ్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలి, నెక్స్ట్ వీడియోలో వచ్చి ఆ ఇన్స్టాల్ చేసిన దాన్ని మనం యూజ్ చేయాలంటే ఎన్ని రకాలుగా యూజ్ చేయొచ్చు అంటే, దానికి సంబంధించి లైసెన్స్ ఉంటుంది, ఈ లైసెన్స్ని ఎలా యాక్టివేట్ చేయాలి, లైసెన్స్ లేకుండా కూడా ఎలా యూజ్ చేయొచ్చు అనేది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుంటాం. సో ప్రస్తుతానికి ఎలా డౌన్లోడ్ చేయాలి నేర్చుకుంటాం. చూడండి, నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. దీంట్లో మొదట ఈ యొక్క ట్యాలీకి సంబంధించి ఇంట్రొడక్షన్ అనమాట, ట్యాలీ హిస్టరీ ఏంటి, ఎప్పుడు ఇంట్రొడ్యూస్ చేశారు, దాని తర్వాత వెర్షన్స్ ఏమేమి, సంవత్సరాల్లో ఏమేమి వెర్షన్స్ రిలీజెస్ వాళ్ళు ఇచ్చారు, దాని తర్వాత దానికి సంబంధించి ట్యాలీ ప్రైమ్లో కొత్త ఫీచర్స్ ఏంటి, ట్యాలీ ప్రైమ్లో ఉండే ఫీచర్స్ ఏంటి, ఇవన్నీ కూడా నేను నా యొక్క ఛానల్లో మొట్టమొదట స్టార్ట్ చేసినప్పుడే నేను వీడియో చేయడం జరిగింది. నేను పైన ఐకార్డ్స్ అని ఉంటాయి, నేను వీడియో చూసినట్టు పైన వస్తుంది పేరు, ఐకార్డ్స్లో ఆ వీడియో లింక్ ఇస్తాను. అలాగే చెప్తున్నాను, నా యొక్క ప్లేలిస్ట్కి వెళ్ళినట్లయితే, ప్లేలిస్ట్కి వెళ్తే టాలీ ట్రైన్ బేసిక్ వెర్షన్, బేసిక్ లెవెల్, బేసిక్ లెవెల్ అనేటువంటి దానికి వెళ్ళినట్లయితే టాలీ ట్రైన్ బేసిక్ లెవెల్, బేసిక్ లెవెల్కి వెళ్ళినట్లయితే దాంట్లో వీడియో నెంబర్ 1, ఫస్ట్ వీడియోనే నేను ఈ యొక్క ఎలా మనం ఫస్ట్ వీడియో కదా సార్, ఫస్ట్ వీడియోలో దాని యొక్క హిస్టరీ ఏంటి, దాని వెర్షన్స్, దాని ఫీచర్స్ వీడియోని సంబంధించి వీడియో చేసినాను. నెంబర్ 1 వీడియో ఎఫ్డి ప్లేలిస్ట్కి వెళ్తే లేదు, నా ఛానల్లో వీడియోస్ క్లిక్ చేస్తే మొత్తం లిస్ట్ కంప్లీట్గా వస్తుంది చివరి వరకు. ఆ లాస్ట్లో కింద అంటే ఫస్ట్లో స్టార్టింగ్లో ఫస్ట్ ఒక 7 వీడియోస్ వచ్చి అకౌంటింగ్ బేసిక్స్ అని ఉంటాయి, బేసిక్స్ ఆఫ్ అకౌంటింగ్, అవి ఫోన్ నెక్స్ట్ ఈ యొక్క వీడియో స్టార్ట్ చేశాను. ఇది మన టాలీ ప్రైమ్, దాంట్లో నెంబర్ 1 వీడియో ఫీచర్స్ హిస్టరీ ఆఫ్ టాలీ, దాన్ని చూడండి, ఐకాన్స్లో కూడా ఇస్తాను. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలని నేర్చుకుంటాను. ఇప్పుడు మామూలుగా ఈ టాలీ ప్రైమ్ దానికి టాలీ అనేది అసలు యాక్చువల్గా దాన్ని డెవలప్ చేసి దాన్ని ఇచ్చేటటువంటి, దాన్ని మెయింటైన్ చేసేటటువంటి కంపెనీ ఏంటంటే, దాని పేరు ట్యాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, దాని హెడ్ ఆఫీస్ బెంగళూరు. ట్యాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ హెడ్ ఆఫీస్ బెంగళూరు. దాని యొక్క అఫిషియల్ వెబ్సైట్ పేరు ఏంటంటే tallysolutions.com. సో ఈ tallysolutions.com నుంచి మనకి ఈ ట్యాలీ ప్రైమ్ కానీ దానికి ఏదైనా సరే ఈ ట్యాలీకి సంబంధించిన సాఫ్ట్వేర్ని అవన్నీ కూడా మనం దాంట్లో వచ్చి డెవలప్ ఫ్రీగా డౌన్లోడ్ మాత్రం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత లైసెన్స్ మాత్రం పేమెంట్ చేసి లైసెన్స్ తీసుకోవాలి. సో ప్రస్తుతానికి మనం
ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనేది నేర్చుకుందాం. జస్ట్ ఎలా చేసుకోవాలి ముందు మనం క్యారీ ఉంచాలి. మన బ్రౌజర్కి వెళ్తే మామూలుగా గూగుల్ క్రోమ్ బ్రౌజర్ మంచిది. ఇప్పుడు వెళ్ళినట్టయితే ఈ గూగుల్ సెర్చ్ బార్ ఉంది, దీంట్లో డౌన్లోడ్ క్యాలీ ప్రైమ్ 4.1 డౌన్లోడ్ క్యాలీ ప్రైమ్ 4.1 డౌన్లోడ్ అని చెప్పి తీసినట్టయితే ఫస్ట్ రిజల్ట్ డౌన్లోడ్ నౌ క్యాలీ ప్రైమ్ 4.1 అని వస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే డైరెక్ట్ గా క్యాలీ ప్రైమ్ 4.1 డౌన్లోడ్ పేజ్ వస్తుంది. అలా కాకుండా మనం ఇంకో విధంగా అంటే దీంట్లో దీంట్లో ఇక్కడ సెర్చ్ బార్ లో కాకుండా పైన అడ్రస్ బార్ లో డైరెక్ట్ గా క్యాలీ సొల్యూషన్ .com మనం టైప్ చేసి చేసినట్లయితే దాని హోమ్ పేజ్ వస్తుంది, డౌన్లోడ్ పేజ్ రాదు, హోమ్ పేజ్ వస్తుంది. అప్పుడు ఇక్కడ లేటెస్ట్ వెర్షన్ గురించి చెప్తున్నానంటే అప్పుడు డౌన్లోడ్ అని ఉంటుంది పెద్ద బటన్, ఆ డౌన్లోడ్ బటన్ వచ్చినట్లయితే డౌన్లోడ్ పేజ్ వచ్చింది. సో ఇంతకుముందు డైరెక్ట్ గా సెర్చ్ బార్ నుంచి ఇలా వస్తుంది, సెర్చ్ రిజల్ట్ వస్తే ఫస్ట్ రిజల్ట్ డౌన్లోడ్ నౌ 4.1 పేజ్. అలాగే ఇక్కడ క్యాలీ పేజ్ 4.1 రిలీజ్ అని ఆర్ఇఎల్ అంటే రిలీజ్ 4.1 పక్కన క్యాలీ ప్లేన్ ఎడిట్ లాగ్ రిలీజ్ 4.1 ఎడిట్ లాగ్ అంటే ఇది ఆడిటర్లకి అవసరమైంది. ఎందుకంటే ఈ యొక్క దాంట్లో మనం ఏదైనా డేటా ఏదైనా ఎడిట్ చేసి మార్చి ఏదైనా చేసినట్లయితే అప్పుడు మనం దాన్ని ఎవరు మార్చారు, ఎందుకు మార్చారు, ఏం చేసి రిపోర్ట్ చేశారా, తప్పు చేశారా, ఎడిట్ చేశారా, ఏ విధంగా మనం మార్పులు చేశాం అనే దాన్ని కూడా మనం ఇవ్వాలి అక్కడ రికార్డ్ చేయాలి. వాళ్ళు అడుగుతుంది సాఫ్ట్వేర్లో, అది మనం ఇస్తేనే తీసుకుంటుంది, లేకపోతే సేవ్ కాదు. ఇది ఎందుకంటే ఆడిటర్లు ఆడిటింగ్ చేసినప్పుడు ఇటువంటి అన్ని తీసుకొని వాటన్నిటి గురించి కూడా రిపోర్ట్లు మెన్షన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలి. కాబట్టి ఇది ఆడిటర్లకు మెయిన్ గా ఉపయోగమైంది. మన మామూలు మన కంపెనీ మన రికార్డింగ్ కోసం మన కంపెనీకి మామూలుగా దీని ఆర్డినరీ వెర్షన్ అంటాం. ఈ ఆర్డినరీ వెర్షన్ చాలు. దీన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోండి, కింద డౌన్లోడ్ అని దాన్ని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా అది డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత డౌన్లోడ్ దగ్గరికి వెళ్ళినట్టయితే కంప్యూటర్లో డౌన్లోడ్స్ ఉంటాయి. ఈ డౌన్లోడ్స్ దగ్గరికి వెళ్ళినట్టయితే ఆ డౌన్లోడ్స్ లో ఈ సెటప్ ఫైల్ అనేది మనకి ఓపెన్ డౌన్లోడ్ అవుతుంది. సెటప్ .exe అంట, అది సెటప్ ఫైల్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. సో ఇది మనం ఎందుకు ఓపెన్ అయింది దాంట్లో చేసేసి ఇప్పుడు దీనికి ఓపెన్ చేసి ఇప్పుడు మనం నేను వెళ్ళినట్టయితే డౌన్లోడ్ పేజ్కి వెళ్ళాను. చూడండి డౌన్లోడ్స్కి వెళ్ళినట్లయితే చూడండి సెటప్. సో ది ఫైల్ పేరు వచ్చి సెటప్ .exe అనమాట, సెటప్ ఎక్సిక్యూటబుల్ ఫైల్ ఈ సెటప్ అనే పేరు వస్తుంది. దీన్ని డబుల్ క్లిక్ చేసినట్లయితే మనకి సెటప్ పేజీ ఓపెన్ అవుతుంది. అంటే నేను సెటప్ చేసాం, సెటప్ ని డౌన్లోడ్ చేసాం, ఇప్పుడు మనం ఏం చేయాలి ఇన్స్టాల్ చేయాలి, ఆ ఇన్స్టాలేషన్ ఫైల్ అందిందాం పేజ్ ఓపెన్ అవుతుంది. ఇది వస్తున్నాను పర్మిషన్ అడుగుతుంది, డు యూ వాంట్ టు అలౌ దిస్ యాప్ టు మేక్ చేంజెస్ డ్యూ టు యువర్ డిజైన్ టు యువర్ డివైస్ అని నేను ఎస్ ఇవ్వాలి. ఇస్తే ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి ఆ డౌన్లోడ్ పేజ్ ఇన్స్టాలేషన్ పేజీ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యేటప్పుడు ఇక్కడ వస్తుంది, ఓపెన్ అయింది కదా. ఇక్కడ ఓపెన్ అయ్యేటప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకి క్యాలీకి సంబంధించి సాఫ్ట్వేర్ ఏది మన సిస్టంలో లేకపోతే, ఏది మన సిస్టంలో లేకపోతే అప్పుడు ఇక్కడ ఇన్స్టాల్ అప్లికేషన్ అని వస్తుంది. అంటే ఏంటి, డైరెక్ట్ గా మనం ఇన్స్టాల్ చేయాలి అప్లికేషన్. కాబట్టి ఇక్కడ ఇన్స్టాల్ అప్లికేషన్ అని వస్తుంది, గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఇన్స్టాల్ అప్లికేషన్ అని వస్తుంది. ఇక్కడ రిలీజ్ 4.1 అప్లికేషన్ పాత్ ఎప్పుడైనా సరే మామూలుగా అప్లికేషన్ అనేది డౌన్లోడ్ ఇప్పుడు సి డ్రైవ్ కే డౌన్లోడ్ అవుతుంది. కానీ ఇక్కడ సి డ్రైవ్ యూజర్స్ సరేనా, యూజర్స్ తర్వాత పబ్లిక్ క్యాలీ ప్రైమ్ 4.1 అని చెప్పి వస్తుంది. ఏ రిలీజ్ ఏ రిలీజ్ సంబంధించి పాత్ వస్తుంది, ఇదంతా వస్తుంది. ఇన్స్టాల్ అప్లికేషన్ అనేది అప్లికేషన్ ఇన్స్టాల్ చేయండి, ఇక్కడ ఇన్స్టాల్ ఉంటుంది. ఏది మనం ఇది ఒక్కటే మనం డౌన్లోడ్ చేసినట్టు ఇంకా సాఫ్ట్వేర్ లేకపోతే ఆల్రెడీ ఈ టాలీ ప్రైమ్ కి సంబంధించిన ప్రీవియస్ వెర్షన్స్ కానీ ఈ టాలీ ప్రైమ్ దీంట్లో లేట్ టాలీ ప్రైమ్ టాలీకి సంబంధించిన వెర్షన్స్ టాలీ టాలీ లేదా టాలీ ప్రైమ్ కి సంబంధించి ముందు రిలీజ్ 4.1 నుంచి స్టార్ట్ అయింది అట్లా ఆ యొక్క రిలీజ్ ఏమైనప్పుడు ఆల్రెడీ ఉన్నట్లయితే అప్పుడు ఇప్పుడు మనం డౌన్లోడ్ చేసేటటువంటి 4.1 ఉంది, ఆ ఆల్రెడీ మనకు ఉండేటటువంటి రిలీజ్ ఏదో ఉంది ఆ ఉండే రిలీజు సాఫ్ట్వేర్ ని ఈ యొక్క లేటెస్ట్ 4.1 కిందకి మార్చేయొచ్చునా, అంటే అప్డేట్ చేయ అదే అప్డేట్ అయిపోతుంది అదే దాంట్లో ఉంటే డేటా ప్లస్ మొత్తం 4.1
జీరో ఉంది ఆల్రెడీ నా దాంట్లో కదా. ఈ 4.0 ఉన్నప్పుడు ఈ 4.0ని 4.1 కిందకి అప్డేట్ చేసేయచ్చునా అంటుంది. మనం అప్డేట్ చేసినట్టయితే ఆ 4.0 అనేది 4.1 కి మారిపోతుంది, ఆ డేటా అలాగే ఉంటుంది. కానీ ఇక్కడ చూడండి కదా, అప్డేట్ డాలీ ఫ్రేమ్ 4 to డాలీ ఫ్రేమ్ 4.1 అని వచ్చింది, కింద అప్డేట్ అని వచ్చింది. సో దీనికి వచ్చి మనం చూడండి, డాలీ ఫ్రేమ్ 4 ఉంది, ఇక్కడ ఉంది డాలీ ఫ్రేమ్ జీ డ్రైవ్ లో డాలీ ఫ్రేమ్ 4 ఉంది. లేకపోతే మామూలుగా సి డ్రైవ్ ఇది 4 ఉంది కాబట్టి అది ఏ డ్రైవ్ లో ఉంది ఇప్పుడు చూపిస్తుంది. అదే డ్రైవ్ లో అదే ప్లేస్ లో ఆ 4.0 అనేది 4.1 కిందకి చేంజ్ అయిపోతుంది, అప్డేట్ అయిపోతుంది. కాబట్టి అప్డేట్ ని నొక్కాలి. కానీ మనం ఆ 4.0 అలాగే ఉంచి అలాగే ఉంచి వేరే డ్రైవ్ లో ఈ 4.1 మనం డౌన్లోడ్ చేసుకున్నట్లయితే చేసుకుంటే మన 4.1 వేరే డ్రైవ్ లో మనం చేసుకున్న డ్రైవ్ లో డౌన్లోడ్ అవుతుంది. అలాగే ఆల్రెడీ ఈ వేరే డ్రైవ్ లో ఉండేటట్టు ఆల్రెడీ 4.0 ఉంది, ఇది ఆల్రెడీ దీంట్లోకి దాంట్లోకి మైగ్రేట్ అయిపోతుంది. అంటే దాంట్లోకి మైగ్రేట్ అయిపోతుంది. కానీ 4.1 మనం చేసినటువంటి డ్రైవ్ లో, మనం చేసిన 4.1 డ్రైవ్ లో, 4.1 డ్రైవ్ లో మనం చేసిన 4.1 ఏ ఉంటుంది. ఈ 4.0 ఈ డ్రైవ్ నుంచి దీనికి మైగ్రేట్ అవుతే అది టాలీ పై యొక్క మనం చూసినటువంటి డ్రైవ్ లో టాలీ పై 4.1 లో కూడా 4.1 లో ఇంకొక ఏ యొక్క అంటాం ఏ డ్రైవ్ లో ఉందో ఈ 4.0 అని అది దాంట్లో కూడా ఆ డ్రైవ్ లోనే ఉంటుంది. ఈ 4.1 కి కన్వర్ట్ కాదు, అది సపరేట్ ఉంటుంది, సపరేట్ అలా సపరేట్ గా ఉండాలంటే అప్పుడే అప్డేట్ నొక్కుకుందాం. నొక్కితే 4.0నే 4.1 అయిపోతుంది, అప్డేట్ అయిపోతుంది. అది అలాగే ఉంచేసి మనం వేరేగా డౌన్లోడ్ చేయాలంటుంది. అప్పుడు చూడండి ఇక్కడ మోర్ యాక్షన్స్ కి వెళ్ళాలి. మోర్ యాక్షన్స్ కి వెళ్తే చూడండి ఇక్కడ ఈ మోర్ యాక్షన్స్ లో ఇన్స్టాల్ న్యూ అంటుంది. ఇన్స్టాల్ న్యూ అంటే ఈ యొక్క 4.1 ఇప్పుడే ఇది న్యూ డ్రైవ్ లో వేరేగా ఇన్స్టాల్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేసినట్లయితే చూడండి ఇక్కడ ఏమవుతుందా, 4.1 డాలీ ఫ్రేమ్, డాలీ ఫ్రేమ్ ఇదే 4.1, ఇది ఇంతకుముందు 4.0 ఉంది, ఇప్పుడు 4.0 ఇన్స్టాల్ అప్లికేషన్ ఫస్ట్ అయితే ఇదే వస్తుంది డైరెక్ట్ గా. ఇక్కడ సి డ్రైవ్ వస్తుంది, డాలీ ఫ్రేమ్ వస్తుంది, ఈ విధంగా వస్తుంది. ఏంటి మనకి వేరే ప్రీవియస్ వెర్షన్స్ కానీ లేకపోతే డైరెక్ట్ గా ఇలాగే వస్తుంది. అలా కాకుండా మనకి వేరే ఉన్నట్టయితే ముందు వచ్చినట్టు వస్తుంది, మనం అప్డేట్ అంటే అదే అప్డేట్ అయిపోద్ది. లేకపోతే మోర్ యాక్షన్స్ కి వెళ్ళి ఇన్స్టాల్ న్యూ క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇన్స్టాల్ అన్నట్టయితే ఈ 4.1 ఇన్స్టాల్ అయిపోతే ఎక్కడ సి డ్రైవ్ లో, సి డ్రైవ్ ప్రోగ్రామ్ ఫైల్స్ లో ఇది ఇన్స్టాల్ అవుతుంది. కానీ ఎప్పుడైనా సరే చెప్తాను బై డిఫాల్ట్ సి డ్రైవ్, కానీ ఈ టాలీని ఎప్పుడు మనం సి డ్రైవ్ లో ఇన్స్టాల్ చేయకూడదు. ఎందుకంటే సి డ్రైవ్ లో అన్ని సాఫ్ట్వేర్లు ఉంటాయి, దానివల్ల ఆ సి డ్రైవ్ కరప్ట్ కావచ్చు, ఏదైనా క్రాష్ కావచ్చు. ఇలాంటప్పుడు మనం ఆ సి డ్రైవ్ ఒక్కోసారి ఆ సి డ్రైవ్ ని మనం ఫార్మాటింగ్ చేస్తాం. అలా ఫార్మాటింగ్ చేసినట్లయితే మనం ఇన్స్టాల్ చేసినటువంటి డాలీ ఫ్రేమ్ సాఫ్ట్వేర్ దాంట్లో మనం రికార్డ్ చేసినటువంటి డేటా మొత్తం పోతుంది, ప్రాబ్లం అయిపోతుంది. అందువల్ల సి డ్రైవ్ లో ఎప్పుడు చేసుకోకుండా వేరే డ్రైవ్ లో, అందుకనే 4.0 ఈ డ్రైవ్ లో ఉంది. అలాగే ఇప్పుడు 4.1 వేరే డ్రైవ్ లో మనం పెట్టుకుంటే మంచిది. కాబట్టి ఏం చేద్దాం చూడండి, చూడండి కన్ఫిగర్ నొక్కాలి. కన్ఫిగర్ నొక్కి చూడండి ఇక్కడ ఇప్పుడు ఇచ్చే పాత్ ఈ పాత్ ని మనం మార్చుకుంటే దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది. మనం ఏం చేస్తామంటే ఇక్కడ సి డ్రైవ్ అది ఈ డ్రైవ్ లో 4 ఉంది కాబట్టి దీని ఏం చేస్తాం ఎఫ్ డ్రైవ్ లో పెట్టుకుంటాం. ఎఫ్ డ్రైవ్ ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ ఏమవుతుంది అంటే ఏమైనా అక్కడ వచ్చి సి డ్రైవ్ లో ప్రోగ్రామ్ ఫైల్స్ యూజర్స్ అయ్యింది తీసేసి తీసేసి పెట్టి ఈ టాలీ ఫ్రేమ్ అనే దాన్ని తీసేద్దాం. దీనికి కావాలంటే 4.1 అని పెట్టుకోవచ్చు. ఓకే టాలీ ఫ్రేమ్ ఎఫ్ డ్రైవ్ టాలీ ఫ్రేమ్ పేరు మార్చుకోవచ్చు, ఎఫ్ డ్రైవ్ టాలీ ఫ్రేమ్ 4.1 యాక్సెప్ట్ చేసేస్తే చూడండి వచ్చేసింది. చూడండి చూడండి యాక్సెప్ట్ చేసి ఎస్కేప్ లో ప్రెస్ చేసి వచ్చేసాం. ఇన్స్టాల్ అప్లికేషన్ 4.1 తెలుసు. అప్లికేషన్ పాత ఏంటి మనం పెట్టాం కదా ఇప్పుడు ఎఫ్ డ్రైవ్ టాలీ ఫ్రేమ్ 4.1. ఇప్పుడు ఇన్స్టాల్ అంటుంది చేస్తే ఆటోమేటిక్ గా ఇది ఇన్స్టాల్ అయిపోతుంది, కొంచెం సెకండ్స్ లో చాలా క్విక్ అయిపోతుంది 4.1. ఓకే ఇప్పుడు ఇప్పుడు ఈ 4.1 కి సంబంధించి ఫైల్స్ మొత్తం ఇన్స్టాల్ అయిపోయినాయి కంప్యూటర్ లో, మన కంప్యూటర్ లో ఇన్స్టాల్ అయిపోయినాయి. కానీ చూడండి ఇక్కడ సో అంతా ఉంది, బాగానే ఉంది. సో ఎఫ్రైల్ లో క్యాలిబ్రేట్ 4.1 ఇదే ఇదే తర్వాత ఇప్పుడు స్టార్ట్ క్యాలిబ్రేమ్ స్టాటిక్ ఫ్రేమ్ ఓపెన్ అవుతుంది, క్యాలిబ్రేమ్ ఓపెన్ అవుతుంది. చూడండి ఇక్కడ దీంట్లో చేసినప్పుడే మనకు వెంటనే ఇక్కడ
డెస్క్టాప్ మీద దాని ఐకాన్ ఉంది. చూడు ట్యాలీ ఫ్రేమ్ 4.0 అని అది ఉంది, అలాగే చూడండి ఉంది. ఇది వచ్చి 4.1, ఇది ఇన్స్టాల్ అవుతుంది. ఇక్కడ డెస్క్టాప్ మీద ఐకాన్ వస్తుంది. దీన్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ టాస్క్ బార్ చూడండి, 4.0 డెస్క్టాప్ మీద ఉంది, తర్వాత టాస్క్ బార్ లో ఉంది. అలాగే ఇది ఓపెన్ చేసినప్పుడు టాస్క్ బార్ లో కూడా ఈ యొక్క ఐకాన్ ఓపెన్ అవుతుంది. చూస్తాను క్లిక్ చేస్తే అవుతుంది. ఇప్పుడు ఇది దీని యొక్క ఇదంతా మొత్తం బాగా అర్థం ఇక్కడ వచ్చింది కదా, ఇక్కడ వచ్చింది ఇది. మనం ఏం చేద్దాం అంటే దీన్ని కూడా ఎప్పుడు ఇలాగ ఉంటే బాగుంది. ఇక్కడ దీని మీద అయితే సింగిల్ క్లిక్, ఇక్కడైతే డబుల్ క్లిక్ చేయాలి ఓపెన్ చేయాలంటే దీన్ని కూడా మనం ఏం చేస్తాం, రైట్ క్లిక్ నొక్కి ప్రింట్ టు టాస్క్ బార్ అని చేసినట్లయితే ఇంకెప్పటికి ఇక్కడే ఉంటుంది. ఇది 3.4.0, ఇది 4.1. సో క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి ఇది ఓపెన్ అవుతుంది. సరేనా, తర్వాత ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ 4.0 పార్ట్ ఉంది అది ఓపెన్ అయింది. అలాగే ఆల్రెడీ అది ఉంది మనకు అది కాకపోలేదు, మనకి ఇది 4.1 అనేది మనం ఏదైతే చేసాం ఎఫ్ డ్రైవ్ లో కూడా చెప్తాను. ఇది ఎఫ్ డ్రైవ్, ఈ ఎఫ్ డ్రైవ్ లో ఇది అనమాట, ఈ ఎఫ్ డ్రైవ్ లో 4.1, ఎఫ్ డ్రైవ్ 4.1 ఉందంటే ఇక్కడ డేటా ఫోల్డర్ రావాలి. సో దీనికి సంబంధించిన ఫైల్స్ అన్ని మనకి డౌన్లోడ్ అయినాయి, వాటిని మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏంటంటే ఎఫ్ టాలీ ఫ్రేమ్ 4.1 మనం చేసింది, దాని పక్కన డేటా, ఇంట్లో డేటా ఫోల్డర్ అనేది రావాలి. ఈ డేటా ఫోల్డర్ మనకు రాకుండా ఏమొచ్చింది మనకి, మనకి 4.1 ఉంది కదా ఆల్రెడీ, కాబట్టి మనకి ఏంటంటే 4.1 వచ్చేది ఈ డ్రైవ్, 4.1 డేటా ఫోల్డర్ వచ్చింది, అది రాబోతుంది కదా. కాబట్టి ఇంకేం చేయాలి మనం, దీన్ని క్లోజ్ చేసేసి క్లోజ్ చేసేసి ఏం చేయాలంటే మనం చూడండి కదా, మన ఐకాన్ ఉంది కదా, ఈ ఐకాన్ మీద రైట్ క్లిక్ నొక్కి ఓపెన్ ఫైల్ లొకేషన్, ఓపెన్ ఫైల్ లొకేషన్ అని తీసుకోండి. దీన్ని క్లిక్ చేసినట్లయితే, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ 4.1 సంబంధించిన ఫైల్ అన్ని ఉంటాయి. ఇవన్నీ వేరే వేరే ఫైళ్ళు. ఇది వచ్చి టాలీ ఐకాన్ ఉంది కదా, ఇది అప్లికేషన్. దీన్ని క్లిక్ చేస్తే మళ్ళీ ఇదే టాలీ ఫ్రైమ్ ఓపెన్ అవుతుంది. దాని కింద టాలీ అని చెప్పి కన్ఫిగరేషన్ సెట్టింగ్స్ అని ఉంది, కన్ఫిగరేషన్. దీన్ని డబుల్ క్లిక్ చేస్తే మనకు ఒక నోట్ ప్యాడ్ ఓపెన్ అవుతుంది. ఈ నోట్ ప్యాడ్ లో అది డౌన్లోడ్ అయినటువంటి అన్ని ఫైల్స్ మొత్తం మనం ఎఫ్ డ్రైవ్ లో పెట్టాం, అన్ని ఎఫ్ డ్రైవ్ లో ఉంటాయి. చూడండి అర్థం, ఎఫ్ డ్రైవ్ టాలీ ఫ్రైమ్ 4.1 లాంగ్వేజ్ అనమాట, ఇది ఎఫ్ డ్రైవ్ 4.1. అలాగే ఇదంతా వచ్చింది, ఇవన్నీ ఇవన్నీ ఎఫ్ డ్రైవ్ వచ్చేసింది. చూడండి ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది, ఎన్ని 4.1. కానీ డేటా ఫోల్డర్ మాత్రం ఈ డ్రైవ్ లో ఆల్రెడీ 4 ఉంది కదా, 4.0 అదే వచ్చింది మనకి. మనకు కావాల్సింది ఏంటి, ఈ డ్రైవ్ కాదు, మనకు కావాల్సింది ఎఫ్ డ్రైవ్ లో. ఎఫ్ డ్రైవ్ ఎన్ని ఎఫ్ డ్రైవ్ కదా, ఎన్ని ఎఫ్ డ్రైవ్ మనం మార్చుకుంది. ఈ ఎఫ్ డ్రైవ్ లో టాలీ ఫ్రేమ్ 4.0 కాదు, 4.1 డేటా, 4.1 డేటా ఫోల్డర్ ఇది మనకు కావాల్సింది. ఆ కంట్రోల్ ఎస్ నొక్కొచ్చు, లేదంటే దీన్ని క్లిక్ చేస్తే యు వాంట్ టు సేవ్ ఆర్ డోంట్ సేవ్ అని ఉంటుంది, సేవ్ అన్నట్టు సేవ్ అవుతుంది. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, దీంట్లో మనం డేటా ఫోల్డర్, డేటా ఫోల్డర్ వచ్చి పాత పాత లేకుంటే ఇదే మాదిరిగా అన్ని వచ్చినాయి కదా, ఇదే మాదిరిగా ఎఫ్ టాలీ ఎఫ్ డ్రైవ్ టాలీ 4.1 డేటా వచ్చి ఉంటుంది. ఇది వేరే లేకపోదు, మనకి పాత 4.1 ఉంది కాబట్టి ఆ పాతదే వస్తుంది. సపోజ్ సి డ్రైవ్ లో ఉంది, ఈఆర్పి డ్రైవ్ ఉంది అనుకోండి, ఆ డ్రైవే వస్తుంది, ఆ యొక్క పాతే ఇక్కడ వస్తుంది డేటా పాత. ఆ డేటా పాత మనం ఒకసారి మార్చుకోవాలి. మన పాత రిలీజ్లు పాత వెర్షన్ ఏం లేకపోతే డైరెక్ట్ గా మనదే డైరెక్ట్ గా ఇన్స్టాల్ అప్లికేషన్ వచ్చేస్తుంది, డైరెక్ట్ గా అధికం చేసినట్లయితే ఇన్స్టాల్ అప్పుడు ఈ డేటా ఫోల్డర్ కూడా 4.1 ఉంటుంది. అర్థమైందండి, చేసాం కదా. ఇప్పుడు చూడండి దీన్ని క్లోజ్ చేసింది, ఇప్పుడు దీన్ని సింగిల్ క్లిక్, ఇక్కడైతే డబుల్ క్లిక్ చేయాలి, ఇక్కడైతే సింగిల్ క్లిక్, సింగిల్ క్లిక్ చేస్తే ఈ టాలీ ఫ్రేమ్ 4.1 ఓపెన్ అవుతుంది. చూడండి టాలీ ఫ్రేమ్ పోతుంది. ఇప్పుడు డైరెక్ట్ గా మనకి ఎఫ్ డ్రైవ్ 4.1 డైరెక్ట్ గా మనకి ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసాం సెటప్ ఫైల్, దాన్ని ఇన్స్టాల్ చేసాం. దీని తర్వాత ఇది నేర్చుకున్న తర్వాత ఉంది, దాని తర్వాత చూడండి చేసిన తర్వాత ఇప్పుడు చూడండి కరెక్ట్ గా చూడండి ఎఫ్ డ్రైవ్ కదా, ఎఫ్ డ్రైవ్ టాలీ ఫ్రేమ్ 4.1. సో మనం డౌన్లోడ్ చేసుకుంది, ఇన్స్టాల్ చేసింది, ఇది అది పాత ఉంది కదా అది కూడా వచ్చింది కదా. సో ఈ విధంగా ఎఫ్ డ్రైవ్ టాలీ ఫ్రేమ్ 4.1 / ఈ డేటా ఫోల్డర్ మనం కన్ఫిగర్ చేసుకుందాం. ఎందుకంటే అన్ని ఫైల్స్ కరెక్ట్ గా ఎఫ్ డ్రైవ్ కి అన్ని వచ్చేస్తుంది, డేటా ఫోల్డర్ మాత్రం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ డేటా ఫోల్డర్ ఎగ్జిస్టింగ్ ఏమి లేకపోతే అప్పుడు డేటా ఫోల్డర్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది.
ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్నట్లయితే ఆ డేటా ఫోల్డర్ పాత్ ఏదో అది వస్తుంది. ఇప్పుడు ఆ డేటా ఫోల్డర్ పాత్ కూడా ఇంట్లో ఉంటుంది. అంటే క్యాలీ ఫ్రేమ్ లో ఏంటంటే, ఇప్పుడు దీని తర్వాత మైగ్రేషన్ ఎలా చేయాలి, పాత రిలీజ్లు పాత వెర్షన్లు ఉంటే దాంట్లో డేటా ఉంటుంది, ఆ డేటా మొత్తాన్ని ఈ టాలీ ఫ్రేమ్ 4.0.1 ఎఫ్ ఫ్రేమ్ ఉంది కదా, ఈ టాలీ ఫ్రేమ్ ఇన్స్టాల్ చేసేమే లేటెస్ట్, దీంట్లోకి అది ఆ డేటా మొత్తాన్ని ప్రతి మైగ్రేట్ కావాలి. మైగ్రేట్ అంటే ట్రాన్స్ఫర్, అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కావాలి, మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోతే ఇంకా అక్కడ ఉండదు, ఎటువంటి డేటా ఉండదు ఇక్కడ ఉంటుంది. రెండు యూజ్ చేసుకుంటే దాని డేటా దాంట్లో ఉంటుంది, దీని డేటా దీంట్లో ఉంటుంది, కానీ ఇక్కడ నుంచి మాత్రం ఆటోమేటిక్ ఈ విధంగా మనం చేసుకోవాలి. సో వాట్ అబౌట్ ద 4.0 ఉంది కదా, అది అడుగు ఉంది ఆల్రెడీ, అది ఇప్పుడు మనకి అది కూడా ఇంట్లోనే కనిపిస్తుంది. అంటే ఆటోమేటిక్గా మనం వేరే అయితే మైగ్రేట్ చేసుకోవాలి. ఈ టాలీ ఫ్రేమ్ లో 3.0 ఉంది, దాని ముందేమీ ఏమున్నా సరే మనం మైగ్రేట్ చేయాలి, మాన్యువల్ గా గడు మైగ్రేట్ చేయాలన్నాను మైగ్రేట్ అని చేయాలి. అలా కాకుండా 3.0 రిలీజ్ అని ఉంది దీనికి ముందు, దీనికి ముందు 4.0.1, దానికి ముందు 3.0, దాంతో 3.0.1, 4 ఉన్నాయి, దాంతో 4.0, 4.1 అంటుంది ఆ విధంగా 4.0 దీని ముందు, దానికి ముందు 3.0.1, దానికి ముందు 3.0, అక్కడి నుంచి మాత్రం ఆటోమేటిక్ గా అక్కడి నుంచి నెక్స్ట్ రిలీజ్ లో ఓల్డ్ ఓల్డ్ నుంచి ఆటోమేటిక్ గా మైగ్రేట్ అయిపోతుంది. దానికి ముందు వరకు మైగ్రేట్ కాదు, మాన్యువల్ గా అడుగుతుంది మైగ్రేట్ చేయాలన్నాను. అది ఎందుకు ఒక రీజన్, ఎందుకు రాట్లా అడుగుతుంది పాత దీన్ని ఎందుకు అడగదు, ఈ రిలీజ్ 3.0 ఎందుకు అడగదు, ఆ తర్వాత నేర్చుకుంటా మైగ్రేషన్. ఓకే, ఈ విధంగా మనం డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేయాలి. దీన్ని ఏమంటామంటే డేటా యూనిట్ కదా, డేటా ఫోల్డర్ అని, ఈ డేటా ఫోల్డర్ అంటాం, దీన్నే డేటా బేస్ అంటాం. ఇప్పుడు మనం కంపెనీలు వర్క్ చేయాలంటే, కంపెనీలు వర్క్ చేయాలంటే ఆ కంపెనీని మనం ఇక్కడ క్రియేట్ చేయాలి. అలా క్రియేట్ చేస్తే అప్పుడు ఆ కంపెనీ పేరు, ఆ కంపెనీకి ప్రతి కంపెనీకి ఒక ఐడి నెంబర్ వస్తుంది, కంపెనీ పేరు, ఐడి నెంబరు, దాని యొక్క ఫైనాన్షియల్ మనం స్టార్ట్ చేస్తున్నాం కదా, మనం యూజ్ చేసేటువంటి పీరియడ్ దాన్ని ఫైనాన్షియల్ అంటున్నాం. డేటా ఇక్కడ చూడండి, డేటా పాత్ ఇది, దాని కింద ఇక్కడ వరుసగా నేము, నంబర్, పీరియడ్ అంటే ఫైనాన్షియల్, ఇవన్నీ వస్తాయి. ఇట్లా మనం ఇన్ని క్రియేట్ చేస్తే అన్ని కంపెనీలు లిస్ట్ ఇక్కడ కనపడుతుంది. దీన్నే డేటా హోల్డర్ అంటాం, డేటా బేస్ అంటాం. దీన్ని దీన్ని సెలెక్ట్ కంపెనీ పేజ్ అంటే లెఫ్ట్ లో ఉంటుంది, సెలెక్ట్ కంపెనీ అంటే ఇక్కడ అన్ని మొత్తం డేటా ఉంటుంది, ఇక్కడ డేటా బేస్ లో కంపెనీ అన్నీ ఉంది. ఏ కంపెనీ కావాలంటే కంపెనీ మనం సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆ కంపెనీకి సంబంధించి మనం ఎంట్రీస్ పాస్ చేస్తాం, అంటే ఆ కంపెనీలో మనం ఎంటర్ అయ్యి ఆ కంపెనీలో మనం వర్క్ చేయాలి. కాబట్టి ఇది ఏ కంపెనీ కావాలా అని సెలెక్ట్ చేసుకోవాలి. దీన్ని సెలెక్ట్ కంపెనీ పేజ్, ఆ సెలెక్ట్ కంపెనీ ఉంది అంటాం. దీన్నే డేటా ఫోల్డర్ కదా ఇది, దీన్నే డేటా ఫోల్డర్ లేదా డేటా బేస్ అని కూడా అంటాము. సో ఈ విధంగా మనం కంపెనీకి సంబంధించి వ్యాలీకి సంబంధించి మనం ఈ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి. సరే, పాతది ఏం లేకపోతే మాత్రం ఇదే డైరెక్ట్ గా వచ్చేసింది దాంట్లో చూపిస్తాయి. దాని తర్వాత ఇంకొక దాంట్లో ఇంకోటి కూడా మనం మార్చాలి, ఇంకోటి కూడా మనం మార్చాలి అని తర్వాత దాని గురించి అంటాం. ఓకే, సో ఇంతవరకు దీంతో చూసుకోండి టాలీ ఫ్రేమ్ 4.1. ఇప్పుడే సరే, నెక్స్ట్ టాలీ ఫ్రేమ్ 5, నెక్స్ట్ 4.1, 4.2 లేదా 5 వచ్చింది అనుకుంది, వచ్చిందంటే అప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకున్నప్పుడు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే ఈ 4.1, 4.1 కంటే ముందు 4.1 చేసిన ఇది ఇవన్నీ కూడా దాంట్లో మైగ్రేట్ అయిపోతాయి. లేదు ఆటోమేటిక్గా 4.0 కానీ 4.1 దానికి 5 వెర్షన్కి 5 రిలీజ్కి అప్డేట్ చేయాల్సి అంటే అప్డేట్ కనుక సెలెక్ట్ చేసుకోండి, అప్డేట్ క్లిక్ చేస్తే ఈ యొక్క డేటా పాత్ ఇది ఆటోమేటిక్గా న్యూ డేటా పాత్ అంటే న్యూ రిలీజ్కి అప్డేట్ అయిపోతుంది. అప్పుడు 4.1 డైరెక్ట్గా 5 అయిపోతుంది. మనం ఫస్ట్లో అప్డేట్ కనుక క్లిక్ చేసినట్టే 4.0 ఉంది కదా, అది ఉండదు, ఆ 4.0నే 4.1కి కన్వర్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం టాలీ ఫ్రేమ్ 4.1 లేటెస్ట్ వెర్షన్ మనం డౌన్లోడ్ చేసుకుంటాము. దీని తర్వాత డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని వర్క్ చేయాలి. ఇప్పుడు డౌన్లోడ్ చేసేది ఎలా వర్క్ చేయాలి, డౌన్లోడ్ చేసే ముందు దాని తర్వాత ఎలా వర్క్ చేయాలి, దాన్ని ఏం చేయాలి, లైసెన్స్ తీసుకోవాలా, లైసెన్స్ లేకుండా వర్క్ చేయొచ్చా, లైసెన్స్ తీసుకుంటే ఏం చేయాలి, తీసుకోకుండా అయితే ఎలా యూజ్ చేయాలి, అంటే యాక్టివేటింగ్ ద లైసెన్స్ అని, అది ఎలా యాక్టివేట్ చేయాలి అనేది నేర్చుకుంటాం నెక్స్ట్ వీక్ లో. దయచేసి ప్రతి ఒక్కరు
ఈ యొక్క ఛానల్ చూసే వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సబ్స్క్రిప్షన్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంది, దాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ప్లస్ ఈ యొక్క ఛానల్ని అందరికీ షేర్ చేయండి. ఓకే, ఈ వీడియో ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి, మధ్యలో కొద్ది నిమిషాలు నెంబర్గా మాకు దాని తర్వాత అర్థం. కాబట్టి ఖచ్చితంగా చివరి వరకు చూసి బాగున్నట్లయితే లైక్ బటన్ నొక్కండి. మీరు లైక్ చేసినట్లయితే యూట్యూబ్ వాళ్ళు మీ వీడియోని చాలా మందికి షేర్ చేస్తారు, చాలా మంది గురించి నేర్చుకుంటారు. ఓకే, అలాగే ఇంకొక విషయం, నేను ఆన్లైన్ క్లాసెస్ కూడా కండక్ట్ చేస్తున్న టాలీ ప్లాన్ జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి టీడీఎస్ టీసీఎస్ ఇవన్నీ కలిపి ఆన్లైన్లో ఓన్లీ ఆన్లైన్ క్లాసులు తీసుకున్నాను. ఎవరు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు కాంటాక్ట్ చేసినాను, నేను తీసుకుని చూస్తే మీరు జాయిన్ కావచ్చు. నా యొక్క వాట్సాప్ నంబర్ కంప్లైంట్ పైన ఉంటుంది, దాని నుంచి మీరు జాయిన్ కాంటాక్ట్ చేసి జాయిన్ కావచ్చు. నెక్స్ట్ వీడియోలో వద్దాం.